హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు గీతా టాక్స్ మనం ఇవాళ విశాఖపట్నం రుషికొండలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి టైమింగ్స్ని అయితే మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి తిరుపతిలో ఎలా అయితే ఘాట్ రోడ్డు ఉంటుందో ఇక్కడ కూడా ఒక చిన్న ఘాట్ రోడ్ లాగా ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లో కింద అయితే పార్కింగ్ అవైలబిలిటీ ఉంది అలానే అటు నుంచి మెట్ల దారి కూడా నిర్మిస్తున్నారండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రజల కోసం అందించిన సువర్ణ అవకాశం అండి ఇది అదిగో వెంకటేశ్వర నామాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ ప్రాంగణం అయితే మనకి పది ఎకరాల్లో నిర్మించారండి దాదాపు ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి మన ప్రజల కోసం అందించిన సౌభాగ్యం ఇది ఇదిగో శ్రీవారి పాదాలు మనకి తిరుపతి లో ఉన్న ప్రతి ఒక్క అంశం ఇక్కడ ఉంటుందండి ఎంత చక్కగా నిర్మించారంటే ఇదిగో బేడ ఆంజనేయ స్వామి అలానే ఈ బేడ ఆంజనేయ స్వామి గుడి పక్కనే సాంస్కృతిక కార్యక్రమాల వేదిక కూడా నిర్మించారు ఇక్కడ మనం అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ వీక్షించవచ్చు అలానే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అని చెప్పి క్యూ కాంప్లెక్స్లు కూడా నిర్మించారు అలానే ఈ గుడి చుట్టూరా మాడ వీధులు కూడా నిర్మించారండి ప్రతి ఒక్కటి కూడా తిరుమలలో ఉన్నట్టే నిర్మించారండి ఇక్కడ కూడా ఇప్పుడైతే మనం నలభై అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభాన్ని చూస్తున్నాం ఎంత అందంగా నిర్మించారు ఎదుగో జయ విజయులు ద్వారపాలకులు వారికి ఎదురుగా మన గరుడాల్వారు కూడా ఉన్నారు ఇక్కడ చూస్తే ఉత్తర ద్వార దర్శనము ఆ గోపురాన్ని చూడండి అచ్చంగా తిరుమలలో ఉన్నట్టే ఉంది కదా ఎప్పుడైనా మనం తిరుమలి వెళ్ళలేని పక్షంలో ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా స్వామివారిని చూడొచ్చండి అలానే మనకి పద్మావతి తిరుపతి అమ్మవారి గుడిని నిర్మించారు ఎడం చేతి వైపు అలానే కుడి చేతి వైపు గోదాదేవి అమ్మవారి గుడిని నిర్మించారు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇంత సౌభాగ్యాన్ని మన విశాఖపట్నానికి ఇచ్చినందుకు మనందరం ధన్యవాదాలు చెప్పాలండి ఇదిగో ఉచిత ప్రసాదాలు మనకి తిరుమలలో ఎలా ఇస్తారు ఇక్కడ కూడా అలానే ఇస్తున్నారు ఈ పక్క నుంచి చూడండి ఆ లైట్స్ కూడా ఎంత బాగా పెట్టారంటే వెంకటేశ్వర స్వామి నామాలతో చాలా అందంగా కనిపిస్తుంది ఈ కొండ చాలా అంటే చాలా శోభాయమానంగా ఉందనే చెప్పాలి అలానే మన రా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో నిర్మించారు అలాగే తెలంగాణలో మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కూడా నిర్మించారండి నేనైతే వెళ్ళి చూశాను ఆ ఆ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అలానే ఇక్కడే కాదండి మనం ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరులో కూడా నిర్మించారు అన్ని సౌకర్యాలతో మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన గ్రూప్కి కండి అలానే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ